అనంతపురం జిల్లాలో కియా కార్ల ఉత్పత్తుల కంపెనీ ఏర్పాటు కాబోతుందన్న విషయం ముందుగానే తెలుసుకుని అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు నదీమ్ అహ్మద్ ఆరోపించారు. స్థానిక నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. దీని వలన చాలా మంది రైతులు నష్టపోయారని, దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి లోతుగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆది యాదవ్ అనే వ్యాపారి పెనుగొండ పరిసర ప్రాంతంలో 250 ఎకరాలను కొనుగోలు చేశారని తెలిపారన్నారు. అయితే అప్పటి ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కియా కార్ల పరిశ్రమ ఆ ప్రాంతంలో ఏర్పాటు కాబోతుందని తెలుసుకుని ఆది యాదవ్ ను బెదిరించి ఆ భూమిని కొట్టేశారని ఆరోపించారు. దీనిపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అమరావతిలో ఏ విధమైన ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందో అదే విధంగా అనంతపురంలో కూడా బాగేపల్లి చెక్పోస్టు నుండి చెన్నై కొత్తపల్లి వరకు ఇలాంటి ఎన్నో అక్రమాలు జరిగాయని, వీటన్నింటిపైన న్యాయ విచారణ జరిపి బాధితులకు అండగా తమ ప్రభుత్వం ఉంటుందని ఆయన తెలిపారు. గతంలో హైటెక్ సిటీ హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ ఎవరికి తెలియని రోజుల్లోనే ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి అక్కడ 1000 కోట్లు దండుకోవడం జరిగింది. దాంతో ఆపుకోకుండా ఇప్పుడు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి ఒక చోట రాజధాని వస్తుంది, మరో చోట రాజధాని వస్తుంది అని చెప్పి లాస్ట్ అమరావతిలో రాజధాని ఫిక్స్ చేసి అక్కడ 1000 కోట్లు దండుకోవడం జరిగింది. మన అనంతపురం జిల్లాకి కియా వస్తుంది అని తెలుసుకొని, ఎక్కడ వస్తుంది అని ఆయన పొజిషన్ యూజ్ చేసుకొని తెలుసుకొని ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడ్డారు. అక్కడ ఎవరెవరి దగ్గర ల్యాండ్స్ ఉందని చెప్పి విచారించుకుంటే ఆదినారాయణ అతను గతంలో కూడా చూశారు, మీడియా కూడా అతను రావడం జరిగింది. 1 ఎకరా కాదు, 2 ఎకరాలు కాదు, ఏకంగా 250 ఎకరాలు ఒకే ప్లాట్ ఏదైతే ఉందో అది 2011లో ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇస్ 250 ఎకర్స్, గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, నార్త్ ఇండియా కంపెనీ, వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు 2011లో.